చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసారా? చూసామమ్మా మేనిఫెస్టో. ఎలా ఉంది? ఆ మేనిఫెస్టోలో ఏమీ లేదు, ఫస్ట్ లేదు అసలు. మాకు నచ్చల. చూసామమ్మా. బాగుందా? మాకు వద్దమ్మా. అయ్యి మూడు సిలిండర్ ఇచ్చిన మా జగన్ అన్నే కావాలన్నా. చంద్రబాబు నాయుడు ఆడ గెలిచేది. నాలుగేళ్ళు ఇచ్చినా మాకు వద్దు, ఐదేళ్ళు ఇచ్చినా మాకు వద్దు. చూడడానికి అవసరం లేదమ్మా. మాకు జగన్ ఇచ్చిన చాలు. మాకు ఎట్టం లేదా? చూసా. నచ్చిందా? నచ్చరా. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసారా? చూసామమ్మా మేనిఫెస్టోలో. ఎలా ఉంది? ఆ మేనిఫెస్టోలో ఏమీ లేదు, ఫస్ట్ లేదు అసలు. దానివల్ల ఇన్ని సంవత్సరానికి చంద్రబాబు 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. పేదలకు ఒక చెంటు భూమి కూడా ఇవ్వలేకపోయాడు. జగన్ అన్న వచ్చిన రావడం పేదలకి చెంటున్నర స్థలం ఇచ్చాడు. ఉర్దు ఇల్లు కట్టి పెడుతున్నాడు. పోతే 45 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నాడు. అమ్మఒడి ఇస్తున్నాడు. ఏంది డోకా రైతు భరోసా కేంద్రం పెట్టాడు. రైతులకు న్యాయం చేస్తున్నాడు. డోకా రుణమాఫీ చేశాడు. చంద్రబాబు చేతనని చేయలేకపోయాడు, జగన్ చేశాడు. మరి జగన్ ఏమో సెంటే స్థలం ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు 2 సెంట్లు ఇస్తా అంటున్నాడు కదా ఈసారి. ఇస్తాను. ఆనాడు కుంకుమ భరణిదని చెప్పుకొచ్చాడు, పసుపు కుంకుమ కింద. ఏత్తానని చెప్పి ఇస్తానని చెప్పి ఓట్లు వేపించుకున్నదాకా కూడా ఇస్తాను ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయాడు, కానీ ఇచ్చి తీరాడు. ఇప్పుడేమో పెన్షన్ కూడా 3500 ఏమో జగన్ ఇస్తా అంటున్నారు, 4000 ఏమో చంద్రబాబు నాయుడు ఇస్తా అంటున్నారు. గెలవటం కోసం ఈ మాటలని చెబుతున్నాడు చంద్రబాబు, కళ్ళబుల్లి మాటలు చెప్పడానికి. జగన్ అయితే చేసి చూపిస్తానికి చెబుతున్నాడు ఈ మాటలు. 4000 రూపాయలు ఇస్తానని చెప్పాను ఇవ్వలేదనుకో, జగన్ తప్పుడోడు అవుతాడు. జగన్ తప్పుడోడు నేను ఆ రీతికి నేను చెప్పను, చేసిందే చేస్తా, చెప్పిందే చేస్తా. నేను చెప్పకుండా నేను ఇస్తానని చెప్పి నేను ఇవ్వను, నెరవేర్చేయగలిగిన వరకే నేను నెరవేరుస్తానని చెప్పి మాట చెబుతున్నాడు జగన్. అసలు అమ్మఒడి కూడా ఆయన ఏమో తల్లికి వందనం అని చెప్పి 15000 మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. జగన్ 100000 కోట్లు బాకీ తెచ్చేనే ఎక్కడ తెచ్చాడు, ఎక్కడ తీరుతాడని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు 200000 కోట్లు ఎక్కడ తెస్తాడు, ఎక్కడ తెచ్చి ఎవరు మీద? మరి ఒక్కొక్క మనిషి మీద ఎంత 100000 రూపాయలు 200000 బాకీ ఉందని చెప్పండి, ఈయన 8 లక్షలు పెడతాడు బాకీ మనిషి. కానీ చెప్పింది చేయాలంటారా? జగన్ ఖచ్చితంగా చెప్పి నెరవేరుస్తాడు. చంద్రబాబు చేయలేడు. అధికారం కోసం అధికారం కూర్చుని వాళ్ళ జనభూమి కమిటీలు వాళ్ళ నాయకులు రామోజీరావు వీళ్ళకి లబ్ధి చేకూర్చిన కోసం చంద్రబాబు చెబుతున్నాడే కానీ చంద్రబాబు అసలు ఎందుకు పనికిరాడు కూడా. పేదలను అసలు ఎందుకు నెరవేర్చలేడు, ఎందుకు పైకి లాగలేడు. ఇన్ని సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తాడు? పేదలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటానికి ఏమో ఆ స్కూల్లో చదువుకోవాలా, మీ పిల్లలేమో అమెరికాలోనో స్విట్జర్లాండ్లో లండన్లో చదువుకోవాలా, నారాయణకేమో ఇది కాలేజీలోనో స్కూల్లో ఆయనకి డబ్బులు పేద ప్రజలను మీరు ఇక్కడ చేరని చెప్పి ధనికులను అక్కడ కాలేజీలు చేర్చి వాళ్ళనే కోర్టుల్లో ఇతర రకరకాల ఆఫీసుల్లో కోర్టుల్లో ఉంది ఎవరమ్మా? అందరూ అగ్రవర్ణాలలో కోర్టులు నట్టు పెట్టింది. ఆ కోర్టులో అక్కడ వాళ్ళు నట్టు పెట్టబట్టేక ఆయన కేసులన్నీ అట్ట వాళ్ళు అట్ట ఆపేసింది. చంద్రబాబు నాయుడు గెలవరు అంటారా? మరి ఖచ్చితంగా గెలవడు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూసారా ఈరోజు? చూసామమ్మా. బాగుందా? మాకు వద్దమ్మా. అయ్యి మూడు సిలిండర్ ఇచ్చిన మా జగన్ అన్నే కావాలన్నా. నా పింఛన్ వస్తుందమ్మా. జగన్ ఏమో పెన్షన్ 3500 పెంచుతా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు 4000 ఇస్తా అంటున్నారు కదా. 45 సంవత్సరాలకి 18000 వేస్తున్నాడు, పింఛన్ తీసుకుంటున్నాము. మాకు అయ్యే చాలు అమ్మాయి, వాళ్ళు ఇచ్చేయి మాకు అక్కర్లేదు. మాకు వద్దమ్మా, ఆ ఛాన్సులు వద్దు. గానీ ఈ జగన్ అన్న వస్తేనే సాల్వ్ మాకు. ఇంకా రైతు భరోసా కూడా ఇస్తున్నాడు మాకు. 40000 ఇచ్చిన మాకు వద్దమ్మా, మా జగన్ అన్న వస్తే బాగుంటది. అది మరి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అంట. మాకు వద్దులే అమ్మా, ఎన్నికో మాకు బస్సు ప్రయాణాలు మేము పోవట్లేదు కానీ ఓళ్ళ మీదకి ఇంటికాడే ఉంటున్నాం గానీ మాకు వద్దులేమ్మా. అసలు చంద్రబాబు నాయుడు గారు కూటమి అని చెప్పేసి ముగ్గురు నేసుకొని వస్తున్నారు కదా జగన్ మీదకి. మరి ఎంత మంది నేసుకొచ్చినా జగన్ అన్న గెలిచి వస్తాడమ్మా, మా జగన్ అన్న వస్తాడు. మరి జగన్ చంపుతా అంటున్నాడు కదా. చంపనీయమ్మా, ఆ తర్వాత మళ్ళీ పరిమాణాలు బాగా ఉంటాయి కదా, వాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా. ఒకళ్ళు చంపితే మళ్ళీ ఇద్దరు చంపరా తర్వాత అయినా. అసలు మేనిఫెస్టో రిలీజ్ చేశాక జనాలు అందరూ ఇంకా చంద్రబాబు నాయుడుకి ఓట్లు అంటున్నారు.
అందరు అంటున్నారా యేసయ్య వాళ్ళు వేస్తారేమో, ఆయన వచ్చి ఇంటింటికి ఉద్యోగాలు ఆడినాడు పోయినసారి, ఆహా 24 లక్షలు ఇస్తాడమ్మా ఉద్యోగాలు, మాకు వద్దులే అమ్మా ఉద్యోగాలు, జగన్ మాకు వద్దులే అమ్మా. అసలు అమ్మఒడి కింద ఏమో ఎంత మంది ఉంటే పిల్లలకి అంత మందికి ఇస్తా అంటున్నాడు, మునిపంతే చెప్పాడమ్మా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు, చేస్తాను అన్నారు, లేదు ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పేదలనేమో ధనికులను చేస్తా అంటున్నాడు, దేనికి చేశాడు అమ్మా, ఎవరికి ఏమి ఇచ్చాడు ధనికులు చేయడానికి, ఈసారి చేస్తే వద్దులే అమ్మా ఈసారికి, జగన్ అన్న వస్తే చాలు మాకు, మా జగన్ అన్న గెలుస్తాడు 100 పాలు 100. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, మరి ఏంటి పరిస్థితి, గెలుస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు ఆడ గెలిచేది అసలు ఈ పుట్టలోనే గెలవడు గెలవడు. మరి జగన్ ఏమో పెన్షన్ 3,500 ఇస్తా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అంటున్నాడు, అవన్నీ చల్లా పెట్టిన మాటలు, ఎందుకండి చేసే మాటలు అయితే చెప్పినా అది నమ్ముతాం, చేయని మాటలు ఆయన చేయడు కదా మేము ఎట్లా నమ్మగలుగుతాం. సార్ నమ్మండి చేస్తా అంటున్నా. లేదు లేదు ఇప్పుడు కొన్ని ఎన్ని సంవత్సరాలు చేశాడు, 14 సంవత్సరాలు చేశాడు, ఏం చేశాడు మాకు, ఏం చేసింది లేదు పెట్టింది లేదు, పేదలను ధనికులను చేస్తా అంటున్నాడు, ఎప్పుడు చెయ్యొచ్చుగా ఇంతకు ముందు కొంతమందినైనా చేస్తే నమ్ముతాము, ఇప్పుడు చివరి దశలో చేస్తామంటే ఏమి నమ్ముతాం, ఇప్పుడు నమ్మరంటారా, నమ్మే ఛాన్స్ లేదు, నమ్మేది ఒక జగన్ నేను నమ్ముతా, నమ్ముతారా జగన్? మరి గెలుస్తాడు అసలు ఈసారి జగన్? జగన్ గెలుస్తాడు అంటే అమ్మా ఊరు కోడైపోతుంటే, దేశం వల్ల కోడైపోతుంటే జగన్ గెలుస్తాడేది, ఇవాళ మరి టంగుటూరులో మీటింగ్ పెడుతున్నాడు జనం ఎట్లా ఉన్నారు, డబ్బులు ఇస్తే అవన్నీ ఒకటి మాటలు, అవన్నీ ఒకటి మాటలు, డబ్బులు ఇచ్చి తెచ్చుకునే వాళ్ళే ఆ మాటలు మాట్లాడుతారు. అసలు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు రిలీజ్ చేశాడు మేనిఫెస్టో, సూపర్ 6 అని, సూపర్ 9 అని, ఇప్పుడు 6 లేదు 9 లేదు, సూపర్ 10 లేదు, ఏమి ఉండదు. ఈసారికి అసలు నేనే గెలుస్తాను, ఆంధ్ర రాష్ట్రం మంచిగా అవుతుంది, జగన్ మొత్తం దుర్మార్గం చేశాడు అంటున్నాడు చంద్రబాబు. దుర్మార్గం చేశాడు, మంచి చేశాడు, ఆ చేసిన ఆయనకి తెలుసు నేను మంచి చేస్తున్నానా దుర్మార్గం చేస్తున్నానా అని, దుర్మార్గం చేసేవాడు ఆ మాటలు మాట్లాడేది. ఈసారి అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆడకు వచ్చేది, ఇంకా ఆడకు వస్తాడు చంద్రబాబు. ఈసారి ఎవరు వస్తే బాగుండిద్ది? జగనే. జగనేనా? కావాలి జగన్? మరి చంద్రబాబు నాయుడు పెన్షన్ 4,000 ఇస్తాడు, మరి సగం గారు జగన్ అయితే మరి మోడీ గారు మరి 3 నెలలు జగన్ గారు ఏం చేయాలా, ఏం చేయాలా అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో చూసావా, మహిళలకు ఉచిత బస్సు ఇస్తాడంట, 3 సిలిండర్లు ఇస్తాడంట, ఇస్తాడు ఇస్తాడు జగన్ అవుతాడు, ఎవరు చేశాడు ఎట్టా గుర్తు ఎట్టా నమ్మకం చెప్పడుగా, మరి జగన్ మీద ఉందా నీకు నమ్మకం? ఉంది. నువ్వు ఎంత నేను వాడే బోరికి ఆయనే బోర్క జనాలు అంటున్నారు, ఏం చేశాడు జగన్ సార్? ఏం చేశాడు, తరాలు ఇచ్చాడుగా, ఆడే ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు కూడా ఇస్తా అంటున్నాడు 2 సెంట్లు. ఎప్పుడు ముసలాడు దచ్చినాక ఇస్తాడా? ముసలాడు దచ్చినాక ఇస్తాడా జగన్? అట్లాగే వీడికి వేస్తాం, జగన్కి వేస్తాం. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నాడు, ఇవ్వచ్చుగా ఇస్తే మరి వీడేమవుతాడు, బోరికి ఇచ్చినాడు ఏమవుతాడు అని ఇస్తాడు, సగం కాలం ఇస్తాడో మరి వదిలి పెడతాడు, ఏం చేస్తామండి, నా పని అయిపోయింది అంటాడు, ఏం చేయాలి, ఈ ముసలాడు సత్తం లేక పెరా మీద తాగి రావటమే కంట, మరి అంతే చంద్రబాబు నాయుడు సత్తే సచ్చేది దెబ్బకి, ఎందుకంటావు ఎందుకంటావు, మోడీ గారు సగం కాలం వేయొచ్చి ఎగన వచ్చాడు మరి ఏందంటాడు చెప్పు నువ్వు. చంద్రబాబు నాయుడు ఏమో 4,000 ఇస్తానన్నా వద్దంటున్నావు? వద్దులే, వద్దు, కావాలి జగనే కావాలి. గెలుస్తాడు అసలు ఈసారి? ఏమో చూడు, అమ్మ చెప్పండి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసారా? చూసాం. నచ్చిందా? మాకు నచ్చలే. ఎందుకని? ఎందుకని అంటే చెప్పింది చేయట్లేదుగా, చేస్తే వేస్తాము, చేయింది ఎవరేస్తారు, ఈసారి చేస్తా అంటున్నాడు, అవన్నీ నమ్మే మాటలు కాదు. ఈసారి నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్నాడు. అబ్బా ఎన్నాళ్ళు మిట్టి ఏమైపోయారు ఆ ఎస్టీలు,
ఎన్నాళ్ళు మీరు టేమైపోయారమ్మా, అప్పుడు ఇప్పుడు పెట్టుకొచ్చింది ప్రేమ అంతసేటు పేదల మీద. ఎప్పుడు కూడా ఆయన చేయడు చేయడు చేయడు. ఒక్కసారి కూడా చూడమమ్మా, మేము చూసాము అది కూడా చూసాము. ఇన్ని పనులు చేసిన ఆయన్ని వదిలిపెట్టి మేము అట్టేస్తే దేవుడు మమ్మల్ని మెస్తాడా? శిక్ష వచ్చింది. అందుకనే మేము వెయ్యం. ఎవరైతే న్యాయం చేస్తున్నాడుగా, ఇంకొక న్యాయం కోసం పోతే అన్యాయమే జరిగింది మాకు. ఇంకో దానికోసం పోయామనుక మేము ఆశపడి దానికి అన్యాయం వద్ద వచ్చింది మనకు ఎదురు. అందుకని పోకూడదు, చేస్తున్నాడు కాబట్టి న్యాయంగా మనం కూడా వేయాలి ధర్మంగా. వద్దులే చెప్పాడమ్మా, ఇంకెన్నసారి ఎన్ని పెత్తాడు? చాలా సార్లు చెప్పాడు. పోయినసారి అమ్మాయి అని చేశాడా? చేయలేదుగా. మరి ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలమ్మా? వేయము ఒక్కసారి కూడా వేయము వేయము. స్థలాలు కూడా రెండు స్థలాలు మాకు ఇల్లు కట్టించాడమ్మ ఇప్పుడు ఆల్రెడీ. స్థలాలు ఇచ్చి స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి అన్ని ఇల్లు కట్టాడు. మన కళ్ళతో చూస్తున్నాగా, చెప్పటం కాదుగా చేసి చూపించాడు. వద్దు వద్దులే, ఇంకా ఇచ్చాడుగా, ఇంకా జాలు మాకు. వందన వద్దు మాకు, ఏం వద్దులే. లేదు లేదు, అవన్నీ చెప్పిన అన్ని నెరవేర్చినట్టయితే నమ్మేస్తారు ఎవరైనా, అవును కదా. ఒకసారి చెప్పి మోసం చేసినాక పద్దాక మోసం అనే ఎవరిక నమ్మరు కదా. అది నమ్మరం, నమ్మము కూడా వేయం కూడా. గెలుస్తారు తప్పకుండా. ఎన్ని మేళ్ళు చేసాడు మాకు అక్కడ వేయని వాళ్ళు చాలా ఇది అన్నమాట. ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగనే. జగనా? మరి జగన్ ఏమో పెన్షన్ 3500 ఇస్తా అంటున్నాడు, చంద్రబాబు 4000 ఇస్తా అంటున్నాడుగా. 4000 ఇచ్చినా మాకు వద్దు, 5000 ఇచ్చినా మాకు వద్దు. ఎందుకని? ఏ మాకు జగన్, ఎప్పుడు జగన్ ఎప్పుడు జగనేనా? జగన్ అసలు మంచి చేయలేదు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవరికి వాళ్ళు అట్ట అంటారమ్మా, మంచి చేయలేదని మేము వేసే జగన్కి. మీరు వేసేది జగన్కి? జగన్ కావాలా? మరి చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈసారి ఇంటి స్థలం నేను 2 సెంట్లు ఇస్తా అని అంటున్నాడు. ఇస్తే తీసుకుంటారు, ఇస్తే మనకేమైంది? అసలు గెలుస్తాడంటావా? ఏమన్నా మా సంగతి మాకేం తెలుసు, మేము వేసేది జగన్కి. మీరు వేసేది జగన్కి? చంద్రబాబు నాయుడు మరి జగన్ చంపుతా అంటున్నాడుగా. ఎందుకు చంపుతాడు? చంపుతాను అంటున్నాడు. చంపుతాడు తండ్రి అదే పిచ్చోడై చచ్చిపోయాడు కానీ ఆయన ఎందుకు చంపుతారు ఆయన? చంద్రబాబు నాయుడు గెలవడా మరి? మాకు తెలియదు, మేము వేసేది లేదు. మీరు వేసేది లేదు, జగన్కే వేస్తారంటారు. మరి జగన్ గెలిస్తే మంచి చేస్తాడా ఈసారి? అసలు మంచి చేస్తే కదా మరి జగన్ కావాలంటుంది. ఈసారి చేస్తాడా మళ్ళీ గెలిస్తే? చూసావు జగన్ ని? చూసావు జగన్ కావాలంటావు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసారా? చూడడం చూడడానికి అవసరం లేదమ్మా. ఎందుకని? మాకు జగన్ ఇచ్చిన చాలు. అసలు వాళ్ళు కూడా ఏమి ఇస్తున్నారో తెలియాలి కదా. ఇన్నా ఒకటే వినపోయిన ఒకటే ఆయన అలవాటు చేసింది అంటాడు. ఆయన చెప్పేది ఒకటి నెరవేర్చడం సగంలో వదిలేస్తాడు. ఈసారి చేస్తా అంటున్నాడు కదా. చేసిన నమ్మరుగా, చేస్తా కూడా నమ్మరు. నమ్మే పరిస్థితి లేదు. పెన్షన్ వస్తుంది. మరి జగన్ 3500 ఇస్తా అంటున్నాడు, చంద్రబాబు నాయుడు 4000. 4000 ఇచ్చినా వద్దు మాకు, 3000 చాలు. చాలా? ఎందుకని అట్లా? నమ్మకం అమ్మా, ఆయన మీద ఉండే నమ్మకం అట్లాంటిది. చంద్రబాబు నాయుడు గారి మీద లేదా? లేదు నమ్మకం. ఎందుకని అంత నమ్మకం పోగొట్టుకు? నమ్మకం లేకుండా చేసుకున్నారట. డోక్రాలు కానీ రుణమాఫీలు కానీ సగవంతులు వదిలేసాడు పోయినసారి. అందుకని ఇక ఆయన జోలి పట్టించుకోవట్లేదు. అసలు మేనిఫెస్టో కూడా చూడలా? చూడలా. వద్దు, వచ్చిన ఒకటి రాకపోయిన ఒకటి అనుకున్నా వదిలేసాం. అవసరం లేదంటే జగన్ నిన్న మేనిఫెస్టో చాలు ఇస్తా వచ్చిన మునిపించి ఇస్తానన్నాడు, అంత వరకు చాలనుకున్నాం. ఇక రెండు ప్రశ్న లేదు. ఇక చంద్రబాబు నాయుడు 3 సార్లు రిలీజ్ చేశాడు కదా మేనిఫెస్టో. ఒకసారి సూపర్ సిక్స్ అన్నాడు, సూపర్ నైన్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు అదే అంటున్నాడు. ఆ సూపర్ సిక్స్ కొట్టుకోమని ఆయన అక్కడ ఇంటికాడండి, మనవాడితో కొట్టుకోమని సిక్స్ లో ఫోర్ లో ఆడుకోమని ఇంటికాడ. ఆయనకి ఎందుకు వచ్చేవాడే పెట్టేవాడు? ఆయనకి రాజ్యాంగం తెలీదు, రాజకీయం తెలీదు, అసలు ఏం చేసేది కూడా తెలీదు. ఆయనకి కేకలేయటం వెళ్ళిపోవడం. గెలవడం ఏం లేదు, గెలవడం. వాళ్ళు మేము కూటమితో వస్తున్నాం కదా, చేస్తాం. కూటమి అయ్యేది 5 కూటలు అయ్యేది,
ఎన్ని కోటలు అయినా వాళ్ళ కాదు, ఇక వాళ్ళ కాదు అంటున్నారు. వాళ్ళే మరి జగన్ చంపుతా అంటున్నారు, చంపుతా ఉంటారు. మాటలు ఏమున్నా మాటలు మాట్లాడతారు, ఊరేనేముంది ఎవరు లేనప్పుడు మరి ఆ పని చేయొద్దా, ఏ పని చేయని చేతకనప్పుడు చూడాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో సార్ ఎవరు గెలిస్తే బాగుండేది? జగన్ అన్న. జగన్ అన్న గెలుస్తారా? గెలుస్తారు. మేనిఫెస్టో నచ్చిందా జగన్ గారి? బానే ఉంది. బానే ఉందా? మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు కదా, చూసారా? ఇంకా చూడలే. చూడలేదా? చూడరా, చూస్తాలే. ఆయనేమో మహిళలకు 3 సిలిండర్లు ఇస్తాను అని అంటున్నారు, నమ్ముతారా? ఆయన అంతకు ముందు డాక్టర్ ఉన్నాం, రుణమాఫీ అన్నారు, చేయలేదుగా. రైతులు రుణమాఫీ అన్నారు, చేసాడా? ఇది మాత్రం ఎందుకు నమ్ముతారు? ఆయన అంట తల్లికి వందనం కింద పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికి డబ్బులు ఇస్తాడంట 15,000. నమ్ముతారా? మరి నమ్మరు. ఆయన మాట్లాడారు ఉచిత బస్సు ఇస్తా అంటున్నాడు. ఆయన గెలవాలి అసలు ఇవన్నీ ఇవ్వటానికి. అంతకు ముందు కూడా ముగ్గురు కలిసే ఇచ్చింది మేనిఫెస్టో, మరి అప్పుడైనా చేయలేదుగా. ఈసారి చేయరంట? చేయరు. జగన్ మేనిఫెస్టో నచ్చిందా? బాగానే ఉంది. ఒకవేళ గెలిస్తే అమలు చేస్తారంటారా? ఫస్ట్ ఆమె 2,900 అమలు చేసాడుగా, ఇప్పుడు కూడా అమలు చేస్తాడు. అలా చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుందా మనకి? ఎందుకు అవదు? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో చూసారా? మేము చూడలేదమ్మా. ఎందుకని? మాకు ఇష్టం లేదా? ఇష్టం లేదా మీకు? మాకు ఇష్టం లేదమ్మా. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకంటే ఏం పనులు చేసాడని ఇష్టపడి సోత్తాం మేము. ఏం చేసాడు? మనం ఏకాగ్రం 15 సంవత్సరాలు వేయలేడు. ఎవరికి ఏం మేలు చేసాడు? ఎవరికైనా స్థలం ఇచ్చాడా? మా బట్టి పేదవాళ్ళని పట్టించుకున్నాడా? వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలా? మా పిల్లలు చదవకూడదా? ఆయన అటు చేసి ఏంది? వద్దు, జగనే రావాలి. ఆయన పరిపాలన బాగుంది మాకు. రైతు భరోసా ఇస్తున్నాడు, అమ్మఒడి, మరి 18 ఏళ్ళు పెన్షన్ అవి ఇస్తున్నాడు డ్వాక్రా మహిళలకి. నేను మీరు మీరు డ్వాక్రా కట్టొద్దు, నేను మాఫీ చేస్తాను అన్నాడు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టాం మేము. ఎందుకు అటు చేయటం మమ్మల్ని? మేము కూలీ నాలు చేసుకొని బతికాడాం మేము. అటు చేసాడు మమ్మల్ని, ఆయనకి మాత్రం మేము ఓటు ఇవ్వమ్మా, మేము జగన్కే ఓటు వేస్తాం. చూడొచ్చు కదా ఏమిస్తున్నాడు ఏందని? మేము చూసినా మేము వేయమమ్మా, మేము వెయ్యం. మేము జగనే కావాలి, ఆయనే రావాలి. మీరేమో ఇళ్ళ స్థలాలు ఏమి ఇవ్వలేదన్నారు, ఈసారి ఇస్తాను. మొన్న ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడా? ఇప్పుడు ఆయన ఇచ్చి నాకు నేనే 2 సెంట్లు ఇస్తాను అంటున్నాడు. కానీ మరి అంతకు ముందు ఎందుకు ఇలా? ఎప్పుడు చెప్పాడు? ఆయన ఇచ్చి నాకే చెంటున్నారా? ఇప్పుడు చెంటో ఇచ్చాడు, మరి నువ్వు ఇచ్చావు ఎప్పుడైనా? ఎవరికి నువ్వు మేలు చేసా? ఎన్ని ఛాన్సులు ఇచ్చినాక ఆయన ఛాన్స్ మార్చుకోలే. ఆయన ఆయన మార్చుకోడు. మీకు ఆయన ఆయన అంతే. ఎవరు మోసపోతారు? పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా రాడు. పవన్ కళ్యాణ్ లేదు, ముగ్గురు పెట్టుకొని వచ్చాడు. ఎందుకు వస్తాడు ఆయన? ఎందుకు వస్తాడమ్మా? చూడడం కూడా అసలు లేదు. జగనేరు వస్తాడు. జగన్ కి మొన్న సీట్ల కంటే ఇంకెక్ సీట్లే వస్తాయి. ఎవరు గెలుస్తారు? జగన్ గెలుస్తాడు. జగన్ గెలుస్తాడా? ఎందుకని అంత గట్టి చెప్తున్నా? లేబర్ మొత్తం అంటే ఇస్తారు. అవునా? మరి చంద్రబాబు నాయుడు ఇలా మేనిఫెస్టో రిలీజ్ చేశాడుగా, అవన్నీ చేయడు. చేయడు చేస్తా అంటున్నాడు, ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడుగా. ఎందుకు ఇస్తారు? మునుపుసారి ఇచ్చాడు ఇదిగో రుణమాఫీ అని. 40 ఏళ్ళ జనం కోట్లు జనం డబ్బు తెగిపోయినాడు, చేస్తాడా? ఏం మాట్లాడమ్మా? చేస్తా అంటున్నాడు. చేయడు చేయడు. ముగ్గురు కలిసి వస్తున్నారు చేస్తారు. ఆరుగురు అని ఏం చేయరు. అసలు నీకు జగన్ ఏమో 3,500 ఇస్తా అంటున్నాడు పెన్షన్. చంద్రబాబు ఏమో 4,000 ఇస్తా అంటున్నాడు. వేయకూడదు ఓటు? వేయమా. ఎందుకని? ఇంకా 100 తగ్గించినా జగన్ చేస్తాం. 100 తగ్గించినా జగన్ చేస్తా? జగన్ కావాలా? జగనే కావాలి. కావాలి. వీడెందుకు? వీడు ఉండవాడికే పెడతాడు, లేనోడు పెట్టడు. పెట్టడు. ఈసారి నా ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను, నా ఎస్సీ నా ఎస్టీ అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. అనేవాడైతే లేబర్ లో బుట్టాలని అంటాడు. అడుగుతాడా? అడుగుందా? ఆ మాట అనొచ్చా? అనొచ్చా? జగన్ చంపుతాడా? చంపుతాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉంచు అంటున్నాడు. ఆడవాళ్ళే వచ్చి జగన్ తలుచుకుంటే ఇవి ఉండపోయే 70 మంది ఒకరోజే తీసేస్తాడు. పిచ్చి కొత్త వాళ్ళు అయితే ఇవరకే తీసేసేవాళ్ళు. జగన్ అంటే ఓరకు లేదు. అంతేగాని అమ్మా, వాడు చేయడు. ఎందుకన్నా? చంద్రబాబు నాయుడు అంట కిడ్నీ వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళకి, లేకపోతే కిడ్నీ బాగోలేని వాళ్ళకి, ఎవరికన్నా వికలాంగులు మొత్తం బాగోలేకపోతే 10,000 15,000 ఇస్తాడంట నెలకు పెన్షన్. వద్దు, అయ్యా నమ్మదగిన మాటలు.
మీకు ఇంట్లో మూడు సిలిండర్లు ఇస్తాడంట. మూడు సిలిండర్లు ఇచ్చే కొంపలు తగిలిపడిపోతాయి. ఒకటి తెచ్చి ఆరు పేరు నాయసుడు రగ్గి పళ్ళకి ఇస్తాడు బీడీకి ముట్టుకొని వందిళ్ళు పోతాయి. వందిళ్ళు పోతాయి, వందిళ్ళు పోయేది కాక రోడ్లో మీద పరిగెత్తి జనం పోతారు. అప్పుడు జనం తగ్గితే వారు బాగుంటుంది. ఏంది చెబుతున్నా చెప్పు. చంద్రబాబు నాయుడు అయితే చేయడు. ఇంకొక వంద తగ్గించినా జగన్కి ఇస్తాం ఓట్లు. నేను ఒక్కనే కాదు, ప్రజలు పేద ప్రజలు మొత్తం అంతే. అసలు జగన్ ఏం చేశాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు? జగన్ అంట అన్ని అక్రమాస్తులు అన్ని ఆయన పేరు మీద రాసుకున్నాడంట. ఏమి రాయలా, అవన్నీ నూకటానికే ఇల్లు చెప్పేది. ఇప్పుడు నాయాసుంటూ ఉన్నాడు, ఇల్లు కట్టుకెళ్ళి తలం లేదు, ఇల్లు సెంటే ఇచ్చాడు. రెండు సెంట్లు ఇస్తాడంట చంద్రబాబు. ఒక్క గజం కొడి ఇడు, రెండు సెంట్లు ఇస్తాడంట, ఇల్లు కట్టిస్తాడంట. గజం కొడి ఇడు, నువ్వు పొరపాటు ఇచ్చానని చదువు. ఆడ పార్టీ కోటేస్తారే నమ్మకంగా, వాళ్ళకి ఇచ్చి నాలుగు ఇచ్చి 15 రాస్తాడు, సరిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, చూసావా? చూసా. నచ్చిందా? నచ్చడా. ఎందుకని నచ్చలా? మాకు డబ్బులు ఇవి పెట్టడు. ఇవ్వడా? ఇస్తానంటున్నాడు. నమ్మొచ్చు ఒకసారి. నమ్మొచ్చు కదా? లేదమ్మా. జగన్ ఏమో పెన్షన్ 3,500 ఇస్తా అంటున్నాడు, మరి చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అంటున్నాడు కదా. 4,000 ఇచ్చిన 10,000 ఇచ్చి ఇయ్యమ్మా జగనే. ఎందుకండి జగన్? అంతే మాకు జగన్ మంచోడమ్మా. జగన్ మంచోడా? జగన్ మంచి చేశాడా మీ ఇంట్లో? మరి చంద్రబాబు నాయుడు చేయడా? చేస్తా అంటున్నాడు. చేయడు. చేయడా? మోసం. మోసమా? 3 సార్లు తీసాడు మేనిఫెస్టో మీకోసమే, పేద ప్రజల కోసం 3 సార్లు మేనిఫెస్టో చేశాడు ఆయన. మీకోసమే కా? మరి మాకోసమే. మరి ఏందంటావు? నమ్మవు? పెన్షన్ 4,000 కదా, నీకు 500 నెలకి ఎక్స్ట్రా వచ్చినాయండి. వద్దు. వద్దు. ఎందుకు వద్దు? వద్దు. చంద్రబాబు నాయుడే వద్దా నీకు? అసలు ఎందుకని? ఎందుకు నచ్చట్లే నీకు చంద్రబాబు నాయుడు? ఏం చేయాలి నీకు? నాకేం చేయలేదమ్మా, నాకేం ఇస్తున్నాడు? పేదలంట మంచిగా డబ్బు నోలం చేస్తాడంట చంద్రబాబు నాయుడు. చేసినా గానీ వద్దు. జగన్ కావాలా నీకు? జగనే కాదమ్మా. జగన్ మంచి చేస్తాడా? మరి చేస్తాడా? నమ్ముతున్నావా? పింఛన్ వస్తుందా ఇప్పుడు? ఇంకేమైనా పథకాలు వచ్చాయా? నాకేం పథకాలు రాదు, పింఛనే వస్తుంది. కానీ జగన్ అభిమానం కావాలి.